నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పన్నీరు, దీన్నే కాటేజ్ జున్ అని కూడా అంటారు. పాలు విరిగిపోతే ఈ పన్నీరు వస్తుంది. ఆవు పాల నుంచి తయారు చేయొచ్చు, గేదె పాల నుంచి కూడా తయారు చేయొచ్చు. ఇది దేహదారుఢ్యాన్ని పెంచుకోవటానికి జిమ్ములకు వెళ్ళే వాళ్ళకి, బౌన్సర్లకు, క్రీడాకారులకు ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ డి ఉంది, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి, ఐరన్, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్సు. ఇక విటమిన్లకు వస్తే థైమిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, బీ12, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు సోడియము, సెలీనియం కూడా సమృద్ధిగా ఉంటుంది. సెలీనియం అనే ఖనిజ లవణము శరీరములో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పన్నీరు తినేవాళ్ళు కూరల్లో పాలక్ పన్నీర్ అని రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా ఆర్డర్ చేస్తారు. పాలక్ పన్నీర్ అని పన్నీర్ని వెజిటబుల్ బిర్యానీలో వేస్తారు. పన్నీర్తో రకరకాల కూరలు వండుకోవచ్చు. ఈ పన్నీర్కి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, రొమ్ము క్యాన్సర్ను నివారించే గుణం ఉంది. పన్నీర్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ డి ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. 2, ఈ పన్నీర్లో ఉండే మాంసకృత్తుల ప్రభావం వల్ల, కాల్షియము, ఫాస్ఫరస్ ప్రభావం వల్ల పిల్లలకి పన్నీరు పెడితే బాగా ఎత్తు పెరుగుతారు, దేహ దారుఢ్యం ఉంటుంది, కండపుష్టి ఉంటుంది. పాలదంతాలు ఏర్పడే క్రమంలో, పాలదంతాలు ఊడి శాశ్వత దంతాలు ఏర్పడే సమయంలో ఈ పన్నీరు ఎంతో మేలు చేస్తుంది. పళ్ళు పుచ్చిపోకుండా, దంతక్షయం లేకుండా, చిగుళ్ళ నుంచి చీము నెత్తురు కారకుండా, నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది పన్నీరు. ఇక 3, ఇది నాడీ మండలం, మెదడు, వెన్నుపాము, నరాలు బాగా పనిచేసేలా చేస్తుంది. దీంట్లో ఉండే మ్యాంగనీస్, కాల్షియము, ఈ థైమిను, రైబోఫ్లేవిను, విటమిన్ బీ12 ప్రభావం వల్ల నరాల బలహీనతను నివారిస్తుంది. దాంతోపాటు గుండె కండరాల యొక్క పటుత్వానికి దోహదపడుతుంది. 4, గర్భవతులకు, బాలింతలకు పన్నీరు పెడితే ఈ గర్భములో ఉన్న శిశువు యొక్క పిండం ఎదుగుదలకు, అవయవ సౌష్ఠవం బాగా ఉండటానికి, వెన్నుపూస, కాళ్ళ ఎముకలు బాగా దృఢంగా ఏర్పడటానికి, బాలింత శిశువుకి సరిపడినన్ని పాలు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. 5, స్థూలకాయము, భారీ కాయము ఉన్నవాళ్ళు పన్నీరు తినటం వల్ల పొట్టలో ఉండే కొవ్వు కరుగుతుంది, పిరుదలు, తొడల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఈ పన్నీరు తినటం వల్ల కడుపు నిండుతుంది, త్వరగా ఆకలి అవ్వదు. ఆ విధంగా పన్నీరు వినియోగం వల్ల స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గుతారు. ఇక 6, షుగరు వ్యాధిగ్రస్తులు, టైప్ 2 డయాబెటీస్, షుగరు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా ఈ పన్నీరు వినియోగం వల్ల రక్తంలో షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. 7, పన్నీరు జీర్ణ ప్రక్రియని మెరుగుపరుస్తూ జీర్ణకోశంలో క్లోమరసము, జఠరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి
జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా కాపాడుతూ ఆకలిని కూడా పెంచుతుంది. 8 మలబద్ధకం ఉన్నవారు పన్నీరు తినటం వల్ల మలబద్ధకము పూర్తిగా తగ్గిపోతుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. ఆ పైల్స్ ఉన్నవాళ్ళకి మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలు రక్తం పోవటం, పిచ్చికారీలా పోవటం బలహీనతకు దారితీస్తుంది. మలబద్ధకము దీర్ఘకాలికంగా ఉంటే పెద్ద పేగులో, మలాశయంలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ పన్నీరు మలబద్ధకాన్ని నివారించటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 9 పన్నీరులో పొటాషియం ఉంటుంది. పొటాషియము కలిగిన ఏ పదార్థము వాడినా రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. వాడుతున్న టాబ్లెట్లకు అదనంగా పన్నీరు వాడటం వల్ల దాంట్లో ఉండే పొటాషియం ప్రభావం వల్ల బీపీ, రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. ఇక 10 పన్నీరులో ఫోలేట్ అని ఉంది. ఈ ఫోలిక్ యాసిడ్ ఎముక మూలుగులో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయటానికి అవసరం. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీ తీసుకున్నప్పుడు గర్భములో ఉన్న శిశువు యొక్క మెదడు, వెన్నుపాము, నరాలు బాగా ఏర్పడటానికి, మెదడు సైజు బాగా పెరగటానికి, పిండము యొక్క సైజు పెరగటానికి దోహదపడుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్న వాళ్ళకి శిశువుకి అవయవ లోపాలు, సౌష్ఠవ లోపాలు ఉండే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు క్రియాశీలకంగా పనిచేస్తుంది. రక్తహీనత హీమోగ్లోబిన్ శాతము తగ్గకుండా నివారిస్తుంది. ఇన్ని విశిష్ట గుణాలు, 10 ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పన్నీరు మనం ఇంట్లో చేసుకోవచ్చు, లేదా పన్నీరు మార్కెట్లో కూడా అమ్ముతారు. పన్నీరు కొని దాన్ని తరచుగా మన ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ప్రతి ఒక్కరికి మేలు చేసే గుణము పన్నీరు. తప్పనిసరిగా తరచుగా వినియోగించటం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు.